అందరికీ నమస్కారం ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయగలరని విజ్ఞప్తి ఈరోజు అంశం ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ రాహుల్ గాంధీని మింగేస్తున్నాడా దీని యొక్క అర్థాన్ని లోతుగా పరిశీలిస్తాం ముందుగా ఆమ్ ఆద్మీ పార్టీ ఏ విధంగా ఎగ్జిస్ట్ అయింది తన అస్తిత్వాన్ని నిలుపుకున్నది అనే విషయాన్ని అర్థం చేసుకోకుండా ఈ వాక్యం యొక్క అసలు అర్థం మనకు తెలియడం కష్టం కాంగ్రెస్ పార్టీ అవినీతి వ్యతిరేకంగా అన్నా హజారే చేపట్టిన ఉద్యమం ద్వారా అరవింద్ కేజ్రీవాల్ భారతదేశ ప్రజలకు పరిచయమై ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ రూపంలో ఢిల్లీలో గెలిచి ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది అయితే మొదటిసారి పూర్తి మెజార్టీ రాలేదు కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత నరేంద్ర మోడీ గారు అఖండ మెజార్టీతో ప్రధానమంత్రి అయిన తర్వాత అనూహ్యంగా ఢిల్లీలో పూర్తి ఏకపక్ష విజయం సాధించారు డెబ్బై సీట్లకు గాను అరవై ఏడు సీట్లను అరవింద్ కేజ్రీవాల్ పార్టీకి ఇవ్వడం జరిగింది మూడు సీట్లు మాత్రమే బీజేపీకి ఇవ్వడం జరిగింది అప్పటిదాకా మూడు టర్మ్లు పదిహేను సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ సున్నా సీట్లకు పరిమితమే అయితే అప్పుడు బీజేపీ పార్టీ మీద నరేంద్ర మోడీ మీద అక్కసుతో కాంగ్రెస్ పార్టీ తనను తాను ఆత్మహత్య చేసుకొని కాంగ్రెస్ ఓటర్లను కూడా అరవింద్ కేజ్రీవాల్ పార్టీ వైపు మళ్లించి బీజేపీ ఓడిపోవడం కోసం అరవింద్ కేజ్రీవాల్ పార్టీ అఖండ మెజారిటీ సాధించడం కోసం పరోక్షంగా సహకరించింది కానీ ఆనాడు కాంగ్రెస్ పార్టీకి అరవింద్ కేజ్రీవాల్ పార్టీ రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీని మింగేయబోతుందని గ్రహించలేదు వారు బీజేపీ పార్టీకి కొంతమేర ప్రత్యామ్నాయంగా ఆమ్ ఆద్మీ పార్టీ మారుతుందని భావించారు తప్ప కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం అవుతుందని చెప్పి అప్పుడు వారు ఊహించలేదు ఒక్కసారి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క ఓటు బ్యాంకును మీరు పరిశీలించండి ఎవరైతే బీజేపీ వ్యతిరేకులో ప్రధానంగా ముస్లింలు క్రిస్టియన్లు లెఫ్టిస్టులు కమ్యూనిస్టు బావజనం గలవారు ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రధాన ఓటు బ్యాంక్గా మారారు అంటే ఎవరైతే కాంగ్రెస్ పార్టీ యొక్క కోర్ ఓటు బ్యాంకు ఆ ఓటు బ్యాంకు ఆమ్ ఆద్మీ పార్టీ వైపు మళ్ళడం జరిగింది అంటే మైనారిటీలు లెఫ్టిస్టులు కొంతమంది లిబరల్స్ హిందుత్వం అంటే నచ్చని వారు మతానికి వ్యతిరేకమైన వారు బీజేపీ ఎట్టిపత్లైనా ఊడగొట్టాలనే భావం ఉన్నటువంటి వ్యక్తులు ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క ప్రధాన ఓట్ బ్యాంక్ ధార్మికులైనటువంటి హిందువులు దేశభక్తి జాతీయవాదులు ఎక్కువ మంది విద్యార్థికులు మధ్యతరగతి వారు బీజేపీ యొక్క ఓట్ బ్యాంక్ అయితే ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం ఢిల్లీకి మాత్రమే పరిమితం కాలేదు ఢిల్లీకి సమీపాన ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ చాప ఎంతో కొంత ప్రభావం చూపుతుంది దక్షిణ భారతదేశంలో పెద్దగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావం లేకపోవచ్చు కానీ ఢిల్లీ చుట్టుపక్కన ఆమ్ ఆద్మీ పార్టీ గెలవకపోయి ఉండొచ్చు సీట్లు పెద్దగా కానీ స్పష్టంగా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా శక్తిగా ఎదుగుతుంది మీరు పంజాబ్లో రెండు వేల పద్నాలుగులో మూడు సీట్లు గెలవడం జరిగింది ఎంపీలుగా ఢిల్లీలో ఒక్క సీటు కూడా గెలవలేదు గమనించండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా ఢిల్లీలో ఒక్క సీట్ కూడా గెలవలేదు ఎంపీలు కానీ పంజాబ్లో విజయ నమోదు చేసుకుంది గత పంజాబ్ ఎన్నికల్లో కూడా దాదాపు పద్నాలుగు సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీ గెలవగలిగిందంటే ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క ప్రభావము ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల్లో ముఖ్యంగా పంజాబ్లో మీరు అంచనా వేయవచ్చు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అర్థమవుతుంది భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రత్యామ్నాయంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎదగడం ఖాయం అన్ని ప్రాంతాల్లో సాధ్యం కాకపోవచ్చు కనీసం కొన్ని ప్రాంతాల్లో సాధ్యమవుతుంది ఉదాహరణకు ఇటీవల వచ్చే సంవత్సరం జరగబోయేటువంటి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో సి ఓటర్ అనుకుంటా ఒక ప్రధానమైనటువంటి సర్వే సంస్థ సర్వే చేపట్టింది ఆ రాష్ట్రాలు పంజాబ్ ఉత్తరాఖండ్ గోవా గుజరాత్ మణిపూర్ అనుకుంటాం బహుశా ఫైవ్ ఐదోది మణిపూర్ ఐదు రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అత్యంత గణనీయమైన స్థాయిలో తన ఓటు బ్యాంకును పెంచుకుంటుంది పంజాబ్లో అతిపెద్ద పార్టీగా ఆమ్ ఆద్మీ పార్టీ అవతరించబోతుందనేది ఆ సర్వే చేసినటువంటి సంస్థ యొక్క రిపోర్ట్ దానికి తోడు కాంగ్రెస్ ముక్కలు చెక్కలైపోతుంది అనేక పవర్ సెంటర్స్ ఏర్పడ్డాయి నవజ్యోత్ సింగ్ ఇటీవలే రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీ రాజీనామా చేసి ఏదో రూపంలో కొంతమేర తాత్కాలిక రాజీకి రావడం జరిగింది అమరేందర్ సింగ్ పార్టీకి రాజీనామా చేస్తే ప్రకటించడం జరిగింది బహుశా కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉంది కొత్తగా వచ్చినటువంటి దళిత సీఎం తోటి కూడా సిద్ధుకు పొసగడం లేదు ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకొస్తుంది ఈ మొత్తం పరిణామంలో కాంగ్రెస్ పార్టీ మొదటి స్థానం నుంచి రెండవ స్థానమో మూడవ స్థానమో నాలుగవ స్థానానికి పోయే అవకాశం ఉంది మరొక రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ కోల్పోతుంది ఇది స్పష్టం బీజేపీకి మొదటి లక్ష్యం తాను అధికారంలో రావడం రెండవ లక్ష్యం ఒకవేళ తాను అధికారంలో రాలేని పరిస్థితులు ఉంటే కాంగ్రెస్ పార్టీని రానియకుండా చేయడం ఆ వ్యూహంలో భాగంగా కెప్టెన్ అమరేందర్ సింగ్ పెట్టే పార్టీకి లేదా వ్యక్తిగతంగా అమరేందర్ సింగ్కు మద్దతు ఇస్తుంది అవసరమైతే కెప్టెన్ అమరేందర్ సింగ్ శిరోమణి అకాల అకాలిదళ పార్టీతో కలిసి త్రిముఖ కూటమి ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది అది ప్రీ పోల్ కావచ్చు పోస్ట్ పోల్ కావచ్చు పంజాబ్లో పంజాబ్లో కాంగ్రెస్ని స్పష్టంగా ఆమ్ ఆద్మీ పార్టీ దెబ్బతీస్తుంది దానికి తోడు కాంగ్రెస్లోని అంతర్గత రాజకీయాలు దీనికి మరింత ఆజ్యం వస్తుంది గుజరాత్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పది పర్సెంట్ దాటి ఓట్లు సాధించబోతుంది అంటే బీజేపీ వ్యతిరేకులు కాంగ్రెస్ను ప్రత్యామ్నాయంగా చూడని పరిస్థితి ఏర్పడుతుంది కొంతమేర బీజేపీ వ్యతిరేకులు ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేస్తున్నారు దానివల్ల కాంగ్రెస్ పూర్తిగా అంతరించే ప్రమాదం కూడా ఉంది తాత్కాలికంగా బీజేపీకి అది గణనీయమైనటువంటి ప్రయోజనాన్ని చేస్తుంది గోవాలో అదే పరిస్థితి ఈసారి మంచి నెంబర్లో సీటు సాధించబోతుంది ఉత్తరాఖండ్లో కూడా అత్యంత గణనీయమైన ఓట్లు సాధిస్తుంది మూడో స్థానంలో నిలుస్తుంది సరే మణిపూర్ చాలా చిన్న రాష్ట్రం దాని ప్ర ప్రభావాన్ని ఇప్పటికిప్పుడు మనం చెప్పలేము అక్కడ స్పష్టంగా బీజేపీకి వెళ్ళబోతుంది అంటే రాబోయే ఐదు రాష్ట్రాల్లో ఐదుకైదు బీజేపీ గెలవడం సాధ్యం కాబోతుంది ఇక్కడ మాత్రమే కాదు ఈ ప్రభావము ఈ హైదరాస్ ఎన్నికల తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క ప్రభావము మెట్రోపాలిటన్ సిటీస్లో పడబోతుంది ఒకప్పుడు బెంగళూరులో చాలా ఆదా ఒక సీట్ గెలిచే అవకాశం రెండు వేల పద్నాలుగులో తర్వాత అరవింద్ కేజ్రీవాల్ యొక్క పొరపాట్ల వల్ల అవకాశం పోయింది ముంబై అదేవిధంగా ఇతర పెద్ద నగరాలు చిన్న వీటిలో కూడా కొంతమేర ఆ ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్ బ్యాంకు సాధించవచ్చు కాబట్టి ఈ ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ను పూర్తిగా మింగేస్తుంది అంటే రాహుల్ గాంధీకి ప్రత్యామ్నాయంగా అరవింద్ కేజ్రీవాల్ ఒక నాయకుడిగా దేశవ్యాప్తంగా అవతరించబోతున్నాడు అంటే దశలో ఆమ్ ఆద్మీ పార్టీని పరోక్షంగా ఎదగడానికి సహకారం చేసిన కాంగ్రెస్ పార్టీ అదే పార్టీ కారణంగా తీవ్రంగా దెబ్బ తినబోతుంది గుజరాత్లో కూడా బీజేపీ ఏకపక్ష విజయం సాధించే అవకాశం దానికి కారణము కాంగ్రెస్ యొక్క ఓటు బ్యాంకులో ఒక సెక్షన్ ఆఫ్ ఓటు బ్యాంకు ఆమ్ ఆద్మీ పార్టీకి జమగాబోతుంది ఒక రకంగా ఒకప్పుడు సాఫ్ట్ హిందుత్వ తీసుకుని నేషనలిజం తీసుకున్నటువంటి పార్టీ టైంలో కొంత నేషనల్ స్పిరిట్ ఉండేది పార్టీకి కొంత మేర హిందూ అనుకూల పార్టీగా ఉండేది జాతీయ అభివృద్ధికి జాతీయ సమగ్రతకు పనిచేసే పార్టీగా కొంత పేరుండేది కానీ రాను 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 ప్రధానంగా సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వంలో అదొక కమ్యూనిస్ట్ పార్టీ మరొక కరడు కట్టిన కమ్యూనిస్ట్ లాగా జాతి వ్యతిరేకమైన పార్టీ లాగా మారిపోతుంది దానికి తోడు ఆమ్ ఆద్మీ పార్టీ ఎదగడము ఈ అనేక కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఆమ్ ఆద్మీ పార్టీ రాబోతుంది రాహుల్ గాంధీకి ప్రత్యామ్నాయంగా అరవింద్ కేజ్రీవాల్ కొత్త శక్తిగా ఎమర్జ్ అవుతున్నాడు కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ అనే ఆధునిక విద్యావేత్త రూపంలో ఉన్నటువంటి బ్యూరోక్రాట్ రూపంలో ఉన్నటువంటి నాయకుడు రాహుల్ గాంధీని ఇప్పటికే దాదాపు పావుభాగం మింగేశాడు కొద్ది కాలంలో రాహుల్ గాంధీని పూర్తిగా మింగేసి మరొక ప్రత్యామ్నాయ నాయకునిగా దేశంలో అదిగే అవకాశం స్పష్టంగా ఉంది ధన్యవాద్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రులతో కూడా సబ్స్క్రైబ్ చేయించగలని విజ్ఞప్తి ధన్యవాద్